చిన్న చాలా మందికి ఇప్పుడు షుగర్తో ఎన్నో కోట్ల వేల మంది కోట్ల మంది బాధపడుతున్నారు ఇంగ్లీష్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు ఇన్సులిన్ వేసుకుంటున్నారు రకరకాల ఫుడ్లు మార్చుకొని వాడుతున్నారు కానీ షుగర్ కంట్రోలు కావడం లేదు మన ఆదివాసీ కాల పూర్వీకుల వైద్యం షుగర్ గురించి ఒక మూలిక ఉంది ఆ మూలికను ఏం చేయాలంటే మనము వివరంగా చెప్తాను ఎందుకంటే షుగర్ వచ్చినాక పోదు బతికినాలు షుగర్ నుండి ఇబ్బంది పడకుండా కిడ్నీ చెడిపోకుండా కంటి సూప్ పోకుండా గ్యాంగ్రీన్ రాకుండా మంచి వీక్నెస్ రాకుండా ఎంతసేపున షుగర్ కంట్రోల్ ఉండడానికి ఒక చక్కని వైద్యం చెప్తాను ఎందుకంటే మనం బతికినాలు అందరూ అందరుగా మన పిల్లలు మన కుటుంబాన్ని మన భార్యకు మన సంసారానికి ఉపాయపడాలి ఆడపిల్ల కానీ మగోడు కానీ ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే చాలా మంది షుగర్ తోటి కాళ్ళు వాచి చేతులు వాచి కిడ్నీలు చెడిపోయి లివర్ జడిపోయి అన్ని రకాల ఇబ్బంది అయ్యి చనిపోతున్నారు ఈ ఈరోజు ఉన్న మనిషి ఈ సంవత్సరం ఉండే మంచి వచ్చే సంవత్సరం కల్లా బతుకుతాడో చస్తాడో తెలియదు ఒక మార్పులు అట్లా వస్తుంది కాబట్టి మన ఆదివాసీ కాడ పూర్వీకుల వైద్యం చక్కగా షుగర్ కంట్రోల్ కావడానికి నీళ్లు తాగితే చాలు ఆ నీళ్ళు ఎందు ఏ నుండి తయారవుతాయి అనేది అవి ఏ మూలికలునే చెప్తాను ఒకటి చిల్లగింజల చెట్టు అంటారు ఆరు నాగముష్టి చక్క కాదు చిల్లగింజల చెట్టు అది చిల్లగింజలు ఏరే నాగముస్తు వేరే పని పెన వేరే చిల్లముస్తు వేరే ముష్టిలో ఐదు రకాల చెట్లు ఉంటాయి ఈ ఐదు రకాల చెట్లు ఒక చిల్లగింజల ఏరు ఇట్లుంటుంది ఏరు ఇది ఏరు అంట భూమిలో ఏరు ఉంటుంది భూమిలో ఏరు ఇట్టుంటుంది ఉంటుంది ఇటు ఇంత ఉంటుంది ఆ తర్వాత దీని ఈ ఏరు దీని గింజలు చిల్లగింజలు ఉంటాయి చిల్లగింజలు తర్వాత నల్ల ఊడుగా ఒక గింజ ఉంటుంది నల్ల ఊడుగా గింజ ఉంటుంది నల్లగూడిగా చెట్టు గింజ ఈ రెండు గింజలు ఈ ఏరు అనేది మనం ఒక చిన్న రాగి చెమ్ము కానీ రాగి గ్లాస్ కానీ రాగి పాత్ర కానీ లేకుంటే కుండ కానీ ఉన్నోళ్ళైతే రాగి తెచ్చుకుంటారు లేనోతే కుండ చిన్న మరవ ఆ మరవలో రాత్రిపూట ఒకటి నల్ల ఊడుగా గింజ ఒకటి చిల్ల గింజ ఈ ఈ చిల్ల గింజ ఒక వేరు ఆ దాంట్లో పెట్టాలి బాగా కుండ శుభ్రంగా కడిగి ఈ మూడు దాంట్లో కడిగి దాంట్లో వేసి నీళ్ళు పోసి ఆ నీళ్ళకి దగ్గర కట్టి మంచిగా ఏం పడకుండా చూసుకొని పొద్దున వేసి మక్కం కడుక్కొని ఆ నీళ్ళు తాగాలి మళ్ళీ ఆ నీళ్ళు తాగిన తర్వాత శుభ్రంగా గడిగి మళ్ళా నీళ్ళు పోసి ఈ మూడు వస్తువుల దాన్ని పెట్టి మళ్ళీ సాయంత్రం పూట ఐదు గంటలు నీళ్ళు తాగాలి తాగితే మీకు అతి వేడి గుండె పాస్ట్గా కొట్టుకోవడం తర్వాత జీర్ణశక్తి బాగా ఈ నీళ్ళు అనేది ఈ చెట్లు అనేది బాడీ చల్లబడుతుంది విపరీతంగా వేడి కాకుండా టెన్షన్ లేకుండా మైండ్ అనేది మా చక్కగా అవన్నెచ్చిన వెయ్యి ఈ షుగర్ అనేది పాజిటివ్గా పెరగకుండా ఎప్పుడు చూసుకునే మన కంట్రోల్లో ఉంటుంది ఎందుకంటే ఇంగ్లీష్ మందులు కూడా వాడుకోవాలి వాడుకోకుండా వద్దని చెప్పాను ఇన్సులిన్ కూడా వాడుకోవాలి కొన్ని రోజులు వాడుతూ 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 వస్తే కంట్రోల్ అయిపోతుంది చక్కగా మన ఫుడ్ కూడా మార్చుకోవాలి జొన్న రొట్టె కొర్రన్నము చపాతి ఆకుకూరలు మంచి పండ్లు పండ్లల్లో మనకు చీటు పనులు లేకుండా చీటు పదార్థం పనులు లేకుండా మామూలు పండ్లు తీసుకుంటే అందరి లెక్క మనం నూరేళ్ళు బతుతాం అందరి లెక్క నూరేళ్ళు బతుతాం ఎందుకంటే మనం భయపడి ఈ వైద్యం అనేది మర్చిపోయి ఆయుర్వేదాన్ని పక్కన పెట్టి చక్కగా మీరు వాడుతున్నారు మీ షుగర్ కంట్రోల్ ఉంటుంది ఆ తర్వాత కొన్ని రోజులకి ఒకటి కోటి ఒకటి కోటి దెబ్బతిన్ను వస్తూ మీరు ఇబ్బంది పడతారని ఆదివాసి చెంచిన వాళ్ళు అప్పుడు రాజులకు పూర్వీకులకు కూడా మా వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఈ గింజని మాకు అడవిలో ఫిల్టర్ చేసుకున్నట్టు ఉండవు అడవిలో పోతే నీళ్ళు తెచ్చుకొని వాగులో నీళ్ళు తెచ్చుకొని ఒత్కు వర్షం పడుతుంటే కూడా ఆ నీళ్లు తెచ్చుకొని కుండలు పెట్టుకొని ఒక ఐదు గింజలు వేస్తే నీళ్లు తెల్లగైపోతాయి ఆ నీళ్లు మేము మేము తాగుతాం అందుకోసం ఇది నిజమైన మాట అబద్ధం కాదు ఈ ఏరు ఆ నల్ల గింజ ఆ తర్వాత గింజలు ఈ చక్కని షుగర్ వాళ్ళకు కోట్ల మందికి షుగర్తో ఇబ్బంది పడుతున్నారు షుగర్ పోదని కాదు ఉన్నంతవరకు ఆరోగ్యంగా అందరిలోకి నూరేళ్ళు బతకాలని అందరి చెప్పుకుంటూ హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది ఆదివాసి చెంచి గిడ్జన మూలిక వైద్యానికి ముందుకు రావాలని అందరూ బాగుండాలని చర్య తీసుకుంటారు ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్ మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ కామ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి